న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మా ముఖ్యమంత్రి ఈ ప్రాంతం నుంచే అల్లంపూర్ నుంచి ఆర్డిఎస్ నుంచి పాదయాత్ర చేసిన సందర్భం, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వివక్ష అన్యాయం అనువనువు ముఖ్యమంత్రికి తెలుసు. అసలు నడిగడ్డ అంటే దేశంలో ఎక్కడ ఇలాంటి ప్రాంతం ఉండదు, రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం, ఎప్పుడో ఇవాళ నీళ్ళు. ఎంత ఈజీ అంటే ఒక సంవత్సరంలో అనుకుంటే ఈరోజు మనం 9 ప్రాజెక్టులు చూస్తున్నాం, ఒక సంవత్సరంలోనే కమిటీ అంటే వాళ్ళు అనుకుంటే ఒక 1 ఇయర్లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక 1 ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉన్నా 70 సంవత్సరాలు మన కళ్ళ ముందు 2 నదులు పారుకుంటూ పోయి సముద్రంలో కలిసినా పట్టించుకోలేదు. అంత అన్యాయమైనటువంటి జిల్లా, అన్యాయానికి గురైన జిల్లా. ఈ ప్రాంత నాయకులు ఇతర ప్రాంతాల్లో పోయి నీళ్ళు వస్తే సంబరాలు చేసుకుంటున్న జిల్లా. దేశంలోనే ఎక్కడ లేనటువంటి నిరక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి జిల్లా ఈ పక్కల మండలం. అక్షరాస్యత భారతదేశంలో చూడండి ఇంత. కనుక ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వస్తుంటే ఇంకా ఖచ్చితంగా ఈ ప్రాంతం 9 రోజుల్లో పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది. రాజకీయ నాయకులు డెవలప్ అయింది కానీ ప్రజలు డెవలప్ కాదు. ఇప్పుడు ప్రజల నాయకులు సమక్షంలో డెవలప్ అవుతుంది. జోగులాంబ జిల్లా అంటే తెలంగాణలోని ప్రసిద్ధి గాంచింది. రేపు రాబోయే రోజుల్లో Like, comment, share. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.